ప్రభుత్వం ప్రజా రవాణా విషయంలో చాలా సీరియస్ గా ఉందన్నారు మంత్రి కేటీఆర్. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో హైదరాబాద్ అభివృద్దికి బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించామని చెప్పారు. అందులో ప్రజా రవాణాకు చాలా పెద్ద పాత్ర ఉందని చెప్పారు. పాత బస్తీలో మెట్రో రైల్ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మెట్రో లైన్ కోసం మత సంబంధ ఆస్తుల సేకరణను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పూర్తి చేస్తామని చెప్పారు. మెట్రోలో కేంద్రం వాటా 10% అందులోనూ ఇంకా 250 కోట్లు రావాల్సి ఉందని అన్నారు. రవాణా విషయంలో చాలా సీరియస్గా ఉంది అధ్యక్ష. ఈ సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో మరి హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేషన్కి పెద్ద ఎత్తున బడ్జెట్లో కూడా డబ్బులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. అందులో ప్రజా రవాణాకు చాలా పెద్ద పాత్ర ఉండబోతుందని చెప్పి కూడా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష వారు 4 ప్రశ్నలు అడిగారు. ఎల్ఎన్టీ మెట్రోకు ఆల్రెడీ ఎల్ఎన్టీ వారికి సూచించాము అధ్యక్ష. ఇది భారతదేశంలో కాదు అధ్యక్ష, ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో రైల్ ప్రాజెక్టు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మనం హైదరాబాద్లో రేపు చూస్తూ ఉన్నాం అధ్యక్ష. మనం ఎల్ఎన్టీకి ఆల్రెడీ చెప్పినాము, పాసెస్ ఇవ్వండి అని చెప్పి కోరాం అధ్యక్ష. తప్పకుండా దాన్ని కూడా పరిశీలిస్తాం అధ్యక్ష. ఎక్స్టెన్షన్ ఆఫ్ టైమింగ్ కూడా అడిగారు వారు, తప్పకుండా దాన్ని కూడా పరిశీలిస్తాం అధ్యక్ష. ఎందుకంటే అది ప్రజలు కోరుకున్నప్పుడు తప్పు అందులో చేయడంలో తప్పు కూడా లేదు. కేంద్ర ప్రభుత్వ వాటా ఎంత అని అడిగారు అధ్యక్ష. ఇందులో కేవలం 10% వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. మొత్తంగా 1450 కోట్లు రావాల్సి ఉంటే ఇప్పటివరకు కేంద్రం ఇచ్చింది కేవలం 1200 కోట్లు అని చెప్పి గౌరవ సభ్యుడికి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మొత్తం ప్రాజెక్టు ఖర్చు దాదాపుగా మీరు చూసినట్టయితే మొదట 14000 కోట్ల పైచిల్కుంటే అందులో 10% వీజీఎఫ్ మాత్రం కేంద్రం నుంచి రావాలి అధ్యక్ష. అందులో ఇంకా 250 కోట్లు అందులో కూడా రావాలి. ఇక జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీ మార్గం గురించి అడిగారు అధ్యక్ష. అక్కడ వేరే సిస్టమ్ ఒకటి పరిశీలన చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ట్రామ్ కానీ లేదా ఎలివేటెడ్ బీఆర్టీఎస్ కానీ చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది అధ్యక్ష. జేఎన్టీయూ నుంచి మన ఇక్కడ దాకా అడిగారు. దాంతోపాటు లాస్ట్ మైల్ కనెక్టివిటీ గురించి కూడా గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష. లాస్ట్ మైల్ కనెక్టివిటీలో భాగంగా అటు ఆర్టీసీతో అనుసంధానం చేసుకుంటున్నాం, తర్వాత లాస్ట్ మైల్ ఫీడర్స్ కూడా పెట్టినాం అధ్యక్ష. సైకిల్ స్టేషన్స్ కూడా, బైక్ స్టేషన్స్ కూడా చాలా పెట్టాం అధ్యక్ష. వాటితో పాటు ఒక 20,000 2-వీలర్స్కి 400 కార్ పార్కింగ్ కూడా ఇప్పటికే ఫెసిలిటీస్ ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఒక 20 MLCPలు అంటే మల్టీ లెవెల్ పార్కింగ్లు కూడా మనం ఏర్పాటు చేయబోతా ఉన్నాం అధ్యక్ష. దానికి కూడా తొందరలోనే టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందని గౌరవ సభ్యుడికి తెలియజేస్తాం అధ్యక్ష.